వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారనేది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. సో టైం వచ్చేసరికి 10 అయిపోయింది, నైట్ 10 అయింది. సో అందరూ భోజనం చేశారా? నేనైతే చేసేసాను. సో నేను ఈరోజు చపాతీ పప్పు తిన్నాను. సో మీరందరూ ఏం తిన్నారనేది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. ఏంటి ఇంత అర్ధరాత్రి పూట వీడియో తీస్తున్నాను అని అనుకుంటున్నారా? సో జ్యువెలరీ అనేది తెప్పించుకున్నానండి నేను. ఏంటంటే వినాయక చవితి వస్తుంది కదా, సో ఎప్పుడు వేసుకోలేని జ్యువెలరీ అనేది తెప్పించుకున్నాను. సో అది వచ్చింది అన్నమాట. వచ్చి ఒక 2 డేస్ అవుతుంది, వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఈరోజు మీకు చూపిద్దామని ఈ చిన్న వీడియో అన్నమాట. సో ఆ జ్యువెలరీ నేను ఇన్స్టాగ్రామ్లో తెప్పించానండి. సో ముందు డౌట్ పడ్డాను, అసలు వస్తుందా ఏంటి, మనం డబ్బులు కట్టాక మోసపోతామా అని చెప్పేసి ఎక్కడో డౌట్ కొట్టింది. సో చూసాను, అంటే మనకి 1500 జ్యువెలరీ, సో మనకి తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను. సో మనకి తక్కువ ప్రైస్ అంటే 900 వచ్చిందండి. సో ఆ జ్యువెలరీ అనేది మీకు చూపిస్తాను. ఓకే. సో అయితే ఏంటంటే ముందు అంటే ఏంటి ఇది, ఆన్లైన్ షాపింగ్ నమ్మచ్చా అని చెప్పేసి భయం వేసింది. సో సర్లే 900 కదా చూద్దాము అని చెప్పేసి ఇంకా తెప్పించనమాట. సో ఎలాగోలాగా వచ్చిందండి, అంటే మనం ఆర్డర్ చేశాక 10 రోజులకి వచ్చింది. సో వెంటనే రాదు, కొంచెం టైం పడుతుంది, 10-15 రోజులు టైం పడుతుంది. సో ఇంకా మొత్తానికి ఎలాగోలాగా జ్యువెలరీ అనేది వచ్చింది. సో ఫస్ట్ టైం అండి నేను ఈ నెక్లెస్ సెట్ తీసుకోవడం. ఏంటంటే ఇంతవరకు నేను వేసుకోలేదు, తీసుకోలేదు. సో ఇప్పుడు అందరూ కూడా ఈ నెక్లెస్ సెట్ వాడుతున్నారు కదా అని చెప్పేసి, సో నాకు నచ్చింది, అందరూ వేసుకుంటున్నారు, సో బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. డ్రెస్ మీద కన్నా శారీ మీదకే చాలా బాగుంటుంది. సో ఏంటి నెక్లెస్ ఏ మోడల్ తీసుకున్నాను అనేది చూపిస్తాను. సో ఏంటంటే మనకి ఈ బాక్స్లో వచ్చింది, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఎందుకంటే ఓపెన్ చేయాలి కదా, మరి వచ్చింది నెక్లెసో లేకపోతే ఏంటో తెలుసుకోవాలని నేను ఇంక వెంటనే ఓపెన్ చేస్తాను. ఆ వీడియో అయితే ఏం తీయలేదు. సో ఇప్పటికి వచ్చి నేను వేసుకోలేదు కూడా మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఏం మోడల్ తీసుకున్నాను అనేది చూపిస్తానండి. సౌండ్ వచ్చేస్తుంది. సో ఇది ఒక నెక్లెస్ అండి, ఇది ఒక సెట్ మనకి ఇలా వస్తుంది. సో మధ్యలో అమ్మవారి బొమ్మ ఉందన్నమాట. సో మనకి ఇలా వస్తుందండి. ఇక్కడేమో చిన్న చిన్న మువ్వల్లాగా వచ్చినాయి, వైట్ మువ్వలు. సో ఇలా అండి, నాకు చాలా ఇష్టం ఇలాగ అమ్మవారి బొమ్మలు వస్తే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు అందరూ కూడా ఇవే వాడుతున్నారు. సో నేను కూడా తెప్పించాను, రేపు పూజ ఉంది కదండి, వినాయక చవితి పూజ ఉంది కదా, సో పెట్టుకొని మీకు చూపిస్తాను. సో ఇదొక మోడల్ ఫ్రెండ్స్. సెట్ వచ్చేసరికి నాకు 800 పడిందండి. ఏంటంటే ఇంటికి తెచ్చి ఇచ్చినందుకు మనకి 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి మొత్తం. అలాగే నాకు 900కి ఈ విధంగా ఈ సెట్ వచ్చింది అన్నమాట. సో నాకు ఇష్టమైన ఇంకొక సెట్ చూపిస్తాను చూడండి. సో చాలా బాగుంది ఈ సెట్, వచ్చేసరికి నా ఫేవరెట్ అండి. ఇది చూడగానే నాకు బాగా నచ్చింది అన్నమాట. సో ఇలా చూపిస్తున్నాను కానీ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే శారీ మీదకే బాగుంటుంది ఈ సెట్ అనేవి. కింద లాకెట్ వచ్చేసరికి అమ్మవారి బొమ్మ వచ్చింది కదండి. నేను వాయిస్ ఓవర్ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఏంటంటే మా పిల్లలు టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టడం వల్ల సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అన్నమాట. సో మనకి తాడు కూడా ఇచ్చాడండి, అంటే మనకి పొడుగు కావాలంటే పొడుగు, లేకపోతే కొంచెం పొట్టిగా కావాలంటే మనం సెట్ చేసుకోవడానికి తాళ్ళు కూడా ఇచ్చాడు. సో మొత్తానికి ఇలా ఉంటుంది మాట, సెట్ మొత్తం కూడా ఇలా ఉంటుంది. క్లిప్లో చూపిస్తున్నా చూడండి, కింద అమ్మవారి బొమ్మ వచ్చింది, కింద చిన్న చిన్న ముచ్చల్లాగా వైట్ స్టోన్స్ లాగా ఇచ్చాడు. సో మనకి అక్కడక్కడ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి. సో రేపు వినాయక చవితి కాబట్టి రేపు మొత్తం కూడా సెట్ అనేది వేసుకొని మీకు చూపిస్తాను. సో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ సెట్ కావాలనుకుంటే కింద నేను ఇన్స్టాగ్రామ్ లింక్ పేజ్ అనేది ఇస్తాను, మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి. అలాగే దీనికి బుట్ట చోళీలు కూడా వచ్చినాయండి. ఇక్కడ చూసారా, పైన వచ్చేసరికి అమ్మవారి బొమ్మ ఉంటుంది, కింద వచ్చేసరికి మనకి బుట్టలాగా వస్తాయి. అలాగే చిన్న చిన్న కింద ఏమో మువ్వల్లాగా వచ్చినాయి అన్నమాట. సో మొత్తానికి నేను ఎలాగోలాగా సెట్ అనేది తెప్పించుకున్నాను. రేపు
వినాయక చవితి పండగ కాబట్టి రేపు వేసుకుంటానండి. సో రేపు వినాయక చవితి వ్లాగ్ అనేది ఉంటుంది, తప్పకుండా చూడండి. సో చాలా టైం అయిపోయింది, పది అయిపోయింది. నా కళ్ళు చూడండి ఎంత వాసిపోయాయో, ఇంకా నిద్రపోవాలి. సో అందరికీ గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.